అద్భుతాన్ని తరిమి కొట్టడం ప్రజల బాధ్యత సరే మరి దీని అరికట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు కెల్విన్ లాంటి డ్రగ్ డాన్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలిసినా ఎందుకు బయటపెట్టడం లేదు కెల్విన్ కాల్ లిస్ట్ లో 200 మంది సినీ ప్రముఖుల్ని గుర్తించిన పోలీసులు 15 మందికి మాత్రమే నోటీసులు ఇవ్వడం వెనక అంతరార్థం ఏంటి డ్రగ్ భూతాన్ని నిర్మూలించడంలో పోలీసుల బాధ్యత ఎంత వాళ్ళు నిర్వర్తిస్తున్న సినీ ప్రపంచంలో డ్రగ్స్ వాడకం ఏ స్థాయిలో ఉందో తాజాగా బయటపడింది సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్డమ్ అలవాటైతే దాన్ని ఒదిరించుకోవడం కష్టం అవకాశాలు రాకపోయినా స్టార్డమ్ మెయింటైన్ చేయాల్సిందే లేని స్టార్డమ్ కంటిన్యూ చేయాలంటే అది సాధారణమైన విషయం కాదు ఇందుకోసం చాలా కష్టపడాలి చాలా ఒత్తిడి భరించాలి కెమెరా ముందే కాదు మీడియా ముందు జనం ముందు కూడా నటించాలి హీరోల విషయంలో కొన్నాళ్ల తర్వాత కొన్నాళ్లకైనా హిట్లు వస్తాయి అదే హీరోయిన్ అయితే ఒక్కసారి ఫేడ్ అవుట్ అయ్యాక మళ్ళీ కోలుకోవడం కష్టమే అప్పటి వరకు బ్రహ్మరథం పట్టిన వాళ్ళే పక్కన పెట్టేస్తారు అవకాశాలు ఇచ్చిన వాళ్ళే ముఖం చాటేస్తారు అయినా ఇండస్ట్రీలో కలుపుగోలుగా తిరుగుతూ ఉండాలి ఈ ఒత్తిళ్లను భరించలేక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది హీరోయిన్లు ఐటమ్ గర్ల్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా డ్రగ్స్ బారిన పడుతున్నారన్నది కఠోర వాస్తవం నిజానికి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్ గా ఉండటం కష్టమే అలాగని ఆ ఒత్తిళ్లను భరిస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వలేరు అందుకే రిలాక్సేషన్ కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు చాలా మంది స్టార్స్ ఇలా తాత్కాలిక ఉపశమనం కోసం మందు సిగరెట్ లాంటి మత్తుకు అలవాటు పడి కొన్నాళ్లకు అది కూడా చాలక ఇలా డ్రగ్స్ బారిన పడుతున్నారు ఇండస్ట్రీలో హిట్ కొట్టిన స్టార్స్ కూడా రిలాక్సేషన్ కోసం రిఫ్రెష్మెంట్ కోసం పబ్లకు తరచూ వెళ్లే వాళ్ళంతా డ్రగ్స్ వాడతారన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడ్డాయి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన నటుల్నే కాదు ఫెయిల్ అయిన స్టార్లను ఆ ఒత్తిడి నుంచి బయటపడేసేలా డ్రగ్స్ అలవాటు చేసే ఒక ప్రదేశం పబ్ సినీ రంగంలో ఓటమి తెచ్చే ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ బారిన పడిన ఎందరో స్టార్లు తమ కెరీర్లను జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు వండర్ఫుల్ ఆర్టిస్ట్స్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ డ్రగ్స్ కి సరెండర్ అవడం అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే యాక్చువల్లీ మనం దానికి బానిస అవ్వకూడదు అది మనకు బానిస అవ్వాలి మనకి ఎప్పుడైనా ఒకసారి తోరిచినప్పుడు ఓకే తీసుకున్నా ఏమంతరా కిక్ బాన్ అని మనం దాన్ని ఊసి పారేసేయాలి కానీ దానికి లోన్ అవడం దానికి అడిక్ట్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం బికాస్ నేను వచ్చబోయిన టైం డ్రగ్స్ వల్ల చాలా దెబ్బతిన్నాను ఆల్మోస్ట్ నా లైఫ్ డిజాస్టర్ అయిపోయింది ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ను తీసుకుని దాంతో పవర్ దాంతో పాటు దాంతో కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యి నాకు ఇండస్ట్రీలో వాళ్ళ ఏ నా ఓన్ రోడ్ నేను క్రియేట్ చేసుకున్న పేరు ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆఫ్ ఈ ఒక్క హీరోయే కాదు ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలు కూడా డ్రగ్స్ కు బానిసలుగా మారి తర్వాత చాలా కష్టం మీద బయటపడ్డారు కానీ ఇన్నాళ్ళు అవన్నీ గుట్టుగా సాగిపోయాయి కానీ ఇప్పుడు కెల్విన్ దొరకడంతో ఈ వ్యవహారాలన్నీ బయటకొస్తున్నాయి ఇక కెల్విన్ లాంటి డ్రగ్ డీలర్లు ముందుగా టార్గెట్ చేసుకునేది కూడా ఈ సినీ ఇండస్ట్రీనే ఎందుకంటే డబ్బు దాంతోపాటు ఒత్తిళ్లు కూడా ఉండి ఆపై ప్రశాంతత కోసం వెంపర్లాడే ఒకే ఒక రంగం సినీ రంగం అందుకే చాలా మంది డ్రగ్ డీలర్ల కన్ను ముందుగా పడేది ఈ ఇండస్ట్రీ మీదే అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఈ ఇండస్ట్రీ నుంచి ఇంతమంది పేర్లు బయటపడుతున్నాయి వీళ్లంతా తమకు డ్రగ్స్ అంటే ఏమిటో తెలియదని చెబుతున్నా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉందంటున్న సినీ పెద్దలు కూడా చాలా మందే ఉన్నారు ఎవరు బలహీనతలు వాళ్ళకు ఉంటాయి అది చదువుకున్న వాడికి మినహాయింపు కాదు చదువు లేని వాడికి మినహాయింపు కాదు ఇద్దరికీ ఉంటాయి ఉన్నాయి కూడా ఏంటంటే వెరీ లిమిట్ మా సినిమా పరిశ్రమకు సంబంధించి ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన మా సినిమా పరిశ్రమ ఎప్పుడు ఒక కుదుపుకు గురి అవ్వాల అరే మన దగ్గర కూడా డ్రగ్స్ ఉన్నాయా అనే కంగారు ఉంది తప్ప ఇక్కడ మాకు టెన్షన్ అయితే లేదు సినిమా ఇండస్ట్రీలో 1% 2% డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు బట్ అయితే నాకు ఇతిమిద్దంగా వీడు అని సాక్ష్యం మాత్రం లేదు బట్ నేను విన్నా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ డ్రగ్స్ ఒకళ్ళిద్దరూ ఇంకోళ్ళకి ఇచ్చుకున్నారు అనేది నేను విన్నా ఇప్పటి వరకు బయటపడ్డ పేర్లే కాదు ఇక మీదట బయటపడబోయే పేర్లు మరింత పెద్ద స్టార్ల వన్న సమాధానమే ప్రతి ఒక్కరిని వణికిస్తోంది ఈ డ్రగ్స్ కేసులో 2-3 రోజుల్లోనే కొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది సినీ పరిశ్రమలో ఒకరిద్దరు ప్రముఖుల్ని కూడా అరెస్టు చేస్తారన్న వార్తలతో టాలీవుడ్ వణికిపోతోంది ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఓ అగ్రహీరో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది డ్రగ్ డీలర్లకు ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉన్న మరో నటుడు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇటు ఈ కేసులో ఇప్పటికే సిట్ 2 జాబితాను సిద్ధం చేసింది
మూడు నాలుగు రోజుల తర్వాత రెండో జాబితా విడుదల కానుంది. ఇందులో ఏడుగురు పేర్లు ఉన్నట్లు సమాచారం. అగ్ర నిర్మాతల కొడుకుల పేర్లు, మరో ప్రముఖ సంగీత దర్శకుడు, అతడి సోదరుడి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదటే 19 మంది పేర్లతో జాబితా సిద్ధమైంది. అయితే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం తర్వాత 12కు కుదించినట్లు తెలుస్తోంది. విచారణలో డ్రగ్ డాన్ కెల్విన్ చాలా కీలక విషయాలు బయటపెట్టాడు. 4 ఏళ్లుగా తనకు సినీ ప్రపంచంతో సంబంధాలున్నాయని చెప్పాడు. సినిమా వాళ్లతో తాను ఎంత క్లోజ్ గా ఉంది దర్యాప్తు అధికారులకు వివరించాడు. సినిమా వాళ్లు ఎల్ఎస్డి కోసం తన దగ్గర క్యూ కట్టేవారని చెప్పాడు. ఇండస్ట్రీలోని టాప్ 3 హీరో నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎంతో మంది తన కస్టమర్లే అని వెల్లడించాడు. ఓ టాప్ డైరెక్టర్ తన కోసం కార్లు పంపేవాడని, ఓసారి విదేశాల్లో ఉంటే ఫ్లైట్ టికెట్ ఇచ్చి మరీ పిలిపించాడని చెప్పాడు. ఈవెంట్ మేనేజర్స్ తో కలిసి డ్రగ్స్ సరఫరా చేశానని, తన వ్యాపారానికి వారే కీలకమని చెప్పాడు. ఇందుకోసం ఈవెంట్ మేనేజర్స్ కు భారీగా డబ్బులు వెదజల్లానని కూడా అంగీకరించాడు. ఇంత స్థాయిలో డ్రగ్స్ డీలర్లు పెంచి పోషిస్తున్న సినీ పరిశ్రమ మీద ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. గతంలో ఎన్నిసార్లు సినీ పరిశ్రమకు డ్రగ్స్ తో ఉన్న సంబంధాలు బయటపడినా ఎవరూ వాటిని పట్టించుకోలేదు. పైగా దానిమీద పోలీసులు తీసుకున్న చర్యలు కూడా దాదాపు శూన్యమే. దీనికి ఇప్పుడు లిస్టులో పేరు బయటపడ్డ రవితేజ సోదరుడు భరతే ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటి వరకు భరత్ డ్రగ్స్ దందాలో 4-5 సార్లు బయటపడ్డాడు. నిజానికి మొదటిసారి భరత్ భరతం పట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంటే డ్రగ్ డీలర్లు వాడేవాళ్లు దొరుకుతున్నా వాళ్లను ఏమీ చేయలేకపోవడంతో పరిస్థితి ఈ స్థాయికి వచ్చింది. నిజానికి ఇప్పటికైనా పోలీసులు ఆ దిశగా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికి కెల్విన్ కాల్ లిస్ట్ లో 200 మందికి పైగా టాలీవుడ్ నటీనటుల పేర్లు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు నోటీసులు పంపింది మాత్రం 15 మందికే. అందులోనూ పేర్లు బయటపడింది 10 మందే. మిగిలిన ఆ సినీ పెద్దలెవరన్నది ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఓ అమ్మాయి ఆత్మహత్య విషయంలో ఆమె కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్లు కూడా బయటపెట్టే పోలీసులు ఈ సినీ పెద్దల విషయంలో మీనమేషాలు లెక్కించడం అంటే పరోక్షంగా వాళ్లను డ్రగ్స్ వాడమన్నట్లు ప్రోత్సహించటమే. నిజానికి తాజా డ్రగ్స్ దందాలో బయటపడ్డ వాళ్లలో పూరి, రవితేజ తప్ప మిగిలిన వాళ్లంతా ఇండస్ట్రీలో సెకండరీ స్థాయిలో ఉన్నవాళ్లే. మరి సినీ పెద్దలెవరూ ఇందులో లేరా? మీడియా ముందుకొచ్చి డ్రగ్స్ కు ఇండస్ట్రీ వ్యతిరేకం అని చెబుతున్న వాళ్లకు ఆ పెద్దలెవరో తెలియదా? అయినా ఎందుకీ దాగుడుమూతలాడుతున్నారు? నిజానికి ఇంటర్నేషనల్ స్కూళ్ల దగ్గర మొదలై అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, బడా కంపెనీల పెద్దలు, డైరెక్టర్లు, సంపన్నుల బిడ్డలు, రాజకీయ నేతల పుత్రరత్నాలు ఇలా చాలా మందే ఉన్నారని తెలుసు. కానీ ఇప్పటి వరకు పోలీసులు మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్నవాళ్ల పేర్లే బయటపెట్టారు. సిటీలో డ్రగ్స్ తీసుకునే వాళ్లలో వీళ్లంతా ఉన్నారు. కానీ వీళ్లనెవ్వరూ టార్గెట్ చేయటం లేదు, వీళ్ల పేర్లు బయటకు తీసుకురావటం లేదు. మరి పోలీసులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక డ్రగ్స్ తీసుకునే వాళ్లు ఎలా మారుతారు చెప్పండి? ఇలాంటి పెద్ద ఇష్యూ బయటపడ్డ టైంలోనే దీన్ని దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ 10 రోజుల సెలవు మీద వెళుతున్నారని తెలియటం, ఆపై హఠాత్తుగా ఆ సెలవు క్యాన్సిల్ కావటం, ఇవన్నీ చూస్తుంటే సినీ పెద్దలే కాదు ఈ దందాలో చాలా మంది ఇతర ప్రముఖులు ఉన్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా వాళ్లందరి పరువు మర్యాదల కోసం నిజాల్ని దాచిపెట్టే ఆలోచనలు మానుకుని మన హైదరాబాద్ బంగారు భవిష్యత్తు కోసం, మన ఇంటి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, మన పిల్లల జీవితాల కోసం డ్రగ్స్ వాడుతున్న వాళ్ల జాతకాలు బయటపెడితే కనీసం పరువు పోతుందన్న భయంతోనైనా భవిష్యత్తులో ఎవ్వరూ ఇలాంటి తప్పిదాలకు అలవాటు పడరు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టడం అన్నది ప్రజల బాధ్యతే కాదు, అది పోలీసుల బాధ్యత కూడా.